రాశి చక్రానికి స్వాగతం. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గ్రహ సంచారాన్ని గమనిస్తే మేషంలో రవిధులు, వృషభంలో కూజుడు, సింహంలో రాహు, కన్యలో వక్ర బృహస్పతి, ధనస్సులో వక్రశని, కుంభంలో కేతువు, శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారు. శుక్రుడు ఉచ్చి చెందటం వల్ల వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. కన్య, తుల, వృశ్చిక ధనుస్సుల్లో చంద్రుడు సంచరిస్తున్నారు. 9వ తేదీ నృసింహ జయంతి, 10వ తేదీ కూర్మ జయంతి, 11వ తేదీ నుంచి నిజగత్ర ప్రారంభం అవుతోంది. గృహప్రవేశాలు, శంకుస్థాపనల వంటివి చేయమోకండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఆదిత్యుడిని ఆరాధించటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ నరసింహ జయంతి నాడు నరసింహస్వామిని పూజించటం వల్ల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రాశి వారికి ఆది గురువారంలో చిన్న చిన్న అవాంతరాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మెరిసేదంతా ధనం కాదు, మెరిసేదంతా బంగారం కాదు అన్న వాస్తవాన్ని గ్రహించండి. కొంతమంది మాటా తీరు మీకెంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగిస్తాయి. కానీ అవన్నీ ఉట్టివన్న వాస్తవాన్ని గ్రహించాలి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించినట్టయితే సర్వదా పురోభూర్తి, దినదినాభివృద్ధి పొందుతారు. భవిష్యత్తుల పట్ల ఏకాగ్రత వహించండి, కలిసి వస్తుంది. ఉపాధ్యాయుల్ని మాత్రం తక్కువ అంచనా వేసి మాట్లాడటం వల్ల మాట పడాల్సి వస్తుంది. వాహన చోదకులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన సమసిపోతాయి. కిరాణా స్టాకిస్టులకు, నూనె వ్యాపారస్తులకు, ఆడిటర్లకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులు మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. వాతావరణంలో మార్పు వ్యవసాయదారులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మీరు చేపట్టేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి ముందుకు వెళ్ళండి. జయం మిమ్మల్ని వరిస్తుంది. నృసింహస్వామిని ఎర్రని పూలతో పూజించటం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వృషభరాశి వారికి మంగళ శనివారాల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు అధికమవుతాయి, మానసిక ఆవేదన పెరుగుతుంది. కొంతమంది మాట తీరు మీకెంతో చికాకుని కలిగిస్తాయి. కాబట్టి ఈ వారం ఓర్పు, నేర్పు, సహనానికి పరీక్షా సమయం అనే వాస్తవాన్ని గ్రహించాలి. స్త్రీలకు మాత్రం కాళ్ళు నొప్పులు, నడు నొప్పి, ఆందోళన వంటివి కొంచెం అధికమవుతాయి. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నృసింహస్వామిని తెల్లని పూలతో పూజించటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనం రాకడా, ధనం పోకడా సరి సమానంగానే నడుస్తూ ఉంటుంది. స్త్రీలకు మాత్రం మంచి గుర్తింపు, రణింపు లభిస్తుంది. పండ్ల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కొబ్బరి వ్యాపారస్తులకు కూడా అనుకోని అభివృద్ధి ఉంటుంది. వైద్య రంగాల్లో వారికి ఆవేదన పెరుగుతుంది. స్త్రీలకు, విద్యార్థులకు మాత్రం కళ్ళు, తల, నరాలు సంబంధించి కాకులు అధికమవుతాయి. కాబట్టి విద్యార్థులు విద్యార్థులు కూడా చాలా ఆరోగ్యంలో మెడుకుగా ఉండాలి. చదువుల్లో ఏకాగ్రత వహించండి, జయం మిమ్మల్ని వరిస్తుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టుగా ఈ వారం అంతా కూడా ఊహాగానాలతో మీరు విహించి కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత భగవంతుడిని తక్కువగా మాట్లాడతారు. గాటిస్ ఓర్పు, నేర్పు, సహనంతో వెళ్ళాలి ఈ వారం అంతా కూడా. ఈ వారం చాలా జయప్రదంగా నడుస్తుంది. ఇబ్బంది అంటూ ఏది ఉండదు. లక్ష్మీ నరసింహస్వామిని కనుక తెల్లని పువ్వులతో, మల్లె పువ్వులతో, జాజి పువ్వులతో పూజించి ఆరాధించి అర్చించండి. సర్వదా శుభం కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకోకుండా అదృష్టం తలుపు తెరుతోంది. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుని పురోభివృద్ధి పొందగలగాలి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయమోకండి. సత్కాలం ఆసన్నమైంది, సద్వినియోగం చేసుకోండి. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినిమా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం బాగా ఖర్చు చేస్తారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. కానీ మీకు మిగిలేదు ఆవేదన మాత్రమే అన్న వాస్తవాన్ని గ్రహించండి. గురు శుక్రవారాల్లో ఖర్చులు అంచనాలు దాటడం వల్ల మీ కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆవేదన చెందడం వల్ల తెలియని చికాకులకు లోనవుతారు. వాహన చోదకులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన సమసిపోతాయి. విదేశాలు వెళ్లాలన్న కోరిక అధికమవుతుంది. విద్యార్థులకు మాత్రం విద్యా విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గణిత రంగాల్లో వారికి, సైన్స్ రంగాల్లో వారికి, అంతరిక్ష పరిశోధకులకు, జ్యోతిష్కులకు, పండితులకు
అనుకోని గుర్తింపు రణుపు లభిస్తుంది. భాగస్వామ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఎదుటివారి కుటుంబ విషయాల్లో తలదూర్చి మాత్రం ఇబ్బందులకు గురి కాకండి. అలాగే ఈ వారమంతా కూడా నరసింహస్వామిని చక్కని పచ్చని పూలతో, దేవగన్నేరు పూలతో, చావంతి పూలతో గనక పూజించి అర్చించినట్టయితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం, మీడియా రంగాల్లో వారికి పురోభివృద్ధి ఉంటుంది. ఈ వారం అంతా కూడా జయప్రదంగా నడుస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఆవేదనకు లోనవుతున్నారు. సత్కాలము ఆసన్నమైంది కాబట్టి మంచి అభివృద్ధి ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయ సహకారాలు బాగా అందిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వారిని తేలిక ఆకట్టుకోగలుగుతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వివాహం కాని వారు శుభవార్తలు వింటారు. ఐటీ రంగాల్లో వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో వారికి మంచి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. నిత్యావసరస్తు స్టాకిస్టులకు మాత్రం అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ముఖ్యం, కొబ్బరి వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు కూడా యోగప్రదంగా నడుస్తుంది. రుణం ఏ కొంతైనా కూడా తీర్చేస్తారు. రుణం ఏ కొంతైనా కూడా సునాయాసంగా తీర్చేస్తారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. పాత వ్యవహారాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కాలం వ్యర్థం చేయమోకండి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించినట్టయితే అనుకోని అభివృద్ధి ఉంటుంది. ఖాళీ ఉంటే నృసింహస్వామిని కనుక దర్శనం చేసుకురండి, పూజించండి, అర్చించండి, తెల్లని పూలతో పూజించండి. సర్వదోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు మాత్రం ఎదుటి వారితో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎత్తుకు పై ఎత్తు వేసి జయం పొందండి. ఈ వారం అంతా కూడా అదృష్టం మీ వెంటే ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు తెలుపు వర్ణాలు కలిగిన దుస్తుల్ని ధరించుకు వెళ్ళండి. మీకు ఎదురు లేకుండా నడుస్తుంది. ఈ సింహరాశి వారికి ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పనులు పునఃప్రారంభమైపోతాయి. కాంట్రాక్టర్లకు బాగా కలిసి వచ్చే కాలం. వాగ్భూషణం భూషణం అంటారు. మంచి మాట, మంచి తీరు, మంచి వ్యవహార జ్ఞానం మీలో దాగి ఉంది. దాన్ని బయటికి తీయండి. ఎదుటి వారిని ఆకట్టుకోండి. ఎదుటి వారిని ఆశ్చర్యపరచండి. వాళ్ళని ఉద్రేకపరిచి మీరు లబ్ధి పొందండి. బాగుంటుంది. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వెళ్ళండి, భయపడాల్సిన పని లేదు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు మాత్రం విద్యా విషయాల పట్ల ఏకాగ్రత లోపం అధికం అవుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేస్తారు. కాబట్టి చక్కగా ఉపాధ్యాయులను కలుసుకుని మీకు తెలియని సబ్జెక్టులను వాళ్ళతో సంభాషించి తెలుసుకుని ముందుకు సాగండి. జయప్రదంగా ఉంటుంది. మీ పెద్దల ఆరోగ్యం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు మాత్రం అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సిమెంట్ వ్యాపారస్తులకు, ఐరన్ వ్యాపారస్తులకు అనుకోని అభివృద్ధి ఉంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారి అధికమవుతున్నారని గమనించండి. ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నారింజ పండు రంగు కలిగిన దుస్తుల్ని ధరించకెళ్ళండి. మీకు ఎదురు లేకుండా నడుస్తుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కొత్త వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. త్వరలోనే కొందరు కానీ భయపడాల్సిన పని లేదు. అక్టోబర్ వరకు కూడా శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. కళారంగాల్లో వారికి, కార్మికులకు కూడా ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ధనం బాగా చేతి నిండా పుష్కలంగా అందుతుంది. ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. ఎర్రని పూలతో, మందార పూలతో, గులాబీ పూలతో స్వామిని అర్చించండి. అమ్మవారి కటాక్షాన్ని మీరు పొందండి. ఈ వారం అంతా కూడా జయప్రదంగా ఉంటుంది. ఈ కన్యారాశి వారికి మన ఆలోచనలే
రూపుదిద్దుకుంటాయన్న వాస్తవానికి గమనించండి. మీ ఆలోచనలే మీకు రూపుదిద్దుకుంటాయి. కాబట్టి మంచి ఆలోచనలు చేపట్టండి. ఈ వారం సత్కాలం, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం మీకు ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆవేదాన్ని కలిగిస్తాయి. కొంతమంది మాటా తీరు కూడా మీకు రుచించదు. ఓసారి మీరు ఏదో చెబుదాం అనుకుంటారు కానీ ఏది చెప్పలేకపోతారు, ఆవేదనకు లోనవుతారు. వైద్య రంగాల్లో వారికి రాణింపు ఉంటుంది. ఆడిటర్లకు మాత్రం మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా మంచి సంస్థల్లో మీరు సలహాదారులుగా నియమించబడతారు. వాహనం కొనాలనే ఆలోచన అధికమవుతుంది. కొనండి, భయపడాల్సిన అవసరం లేదు. ధనం రాకడా ధనం పోకడా సరి సమానంగా ఉంటుంది. బంగారం వెండి లోహ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఉన్నటువంటి పనివారితో సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కొంచెం వాళ్ళని గమనించి ముందు మీరు ముందుకు సాగాలి. స్త్రీలకు మాత్రం అప్పుడప్పుడు కొంచెం నడు నొప్పి కాళ్ళు నొప్పులు అధికమవుతాయి. వైద్యుని సలహా తప్పదు. ఆడిటర్లకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మీకు ఎంత యోగదాయకంగా ఉంటుంది. సరదాగా అందరితో కలిసి విందులు వినోదాల్లో దూర ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. ఐటీ రంగాల్లో వారికి ఒక మంచి అవకాశం రాబోతోంది. ఈ అవకాశాన్ని మీరు తెలివితో వ్యవహరించి చేపట్టండి. జయప్రదంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఈ కన్యా రాశి వారికి చాలా యోగదాయకంగా జయప్రదంగా నడుస్తుంది. ఆదివారం నాడు మాత్రం ఆహార వ్యవహారాల్లో చాలా మెలుకుగా ఉండండి. మిత్రులకి ధనం ఇచ్చినా బంధువులకి ధనం ఇచ్చినా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహాయం చేసి మాట పడేవారు ఎవరయ్యా అంటే మీరే ముందుంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ వారం లక్ష్మీనరసింహ స్వామిని పచ్చని పూలతో, దేవగన్నేరు పూలతో పూజించండి, ఆరాధించండి. సర్వదా శుభం కలుగుతుంది. ఈ తులారాశి వారికి కొంత ఒత్తిడి, చికాకులు వంటివి తాత్కాలికంగా ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఆది సోమవారాల్లో మీ ముఖ్యులు, మీ మిత్రులు, మీ బంధువులు మాట తీరు మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఓసారి వారి గురించి ఆవేదన చెందుతారు. కంటి చూపు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు నేత్రాలు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చక్కెర వ్యాధి వంటి చికాకులు అధికం ఉండవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్యంలో కొంచెం మెలకుగా ఉండాలి. వైద్యుని సలహా తప్పదు. వైద్యులు చెప్పేది పూర్తిగా విని ఆ మందులు సక్రమంగా వాడండి. గురుశుక్రవారాల్లో అనుకోని ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో రవిబుధుల సంచారం వల్ల అనుకోని ఉద్యోగస్తులకు అనుకోని గుర్తింపు రణింపు లభిస్తుంది. మీ కళత్రానికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వాహన చోదకులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన సమస్య పోతాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వారికి, ఆటోమొబైల్ రంగాల్లో వారికి మంచి గుర్తింపు రణింపు లభిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకి ఈ వారం అనుకూలమైన వారం కాదు. ఆత్మాభిమానం అధికమవుతుంది. ఎవరో ఏదో అంటున్నారు అన్న మనోవేదనకు లోనవుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ మీ చేతికి తగిలే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రయత్నం చేయండి, బాగుంటుంది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారికి, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి, మీడియా రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి ఉంటుంది. అనుకోకుండా విద్యుత్ లోపం వల్ల పారిశ్రామిక రంగంలో వారు ఇబ్బందులకు లోనవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణ విమోచనం జరిగిపోతుంది. భయపడాల్సిన పని లేదు. ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం లక్ష్మీ నరసింహస్వామిని పున్నాగ పూలతో, తెల్లని పూలతో పూజించి ఆరాధించి అర్చించండి. సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి కోల్పోయిన వైభవాన్ని ఈ వారం మళ్ళీ పొందగలుగుతారు. చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. మంచి గుర్తింపు రణింపు లభిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాల పట్ల, వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకోని అభివృద్ధి మీ తలుపు తడుతుంది. ఆర్థికంగా ఒకడుగు ముందుకు వెళ్తారు. చిన్న చిన్న సమస్యల్ని, రుణాల్ని తేలిగ్గా, సునాయసంగా తీర్చేస్తారు. ఓసారి స్థిరాస్తి ఏదన్నా అమ్ముదామా అన్న ఆలోచనలు అధికమైనా
తాత్కాలికంగా విరమించండి, చాలా మంచిది. మీ కుటుంబీకులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పెద్దల ఆరోగ్యం గురించి ఆవేదన చెందుతారు. అప్పుడప్పుడు నడునొప్పి, ఉదరానికి సంబంధించిన చికాకులు, కంటికి సంబంధించిన చికాకులు అధికమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండండి. వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని, ప్రముఖుల్ని కలుసుకోగలుగుతారు. మీ హావభావాలు తేలిగ్గా వ్యక్తం చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అటొచ్చి ఏమిటంటే, స్త్రీలతో సంభాషించేటప్పుడు చాలా మెలుకుగా ఉండాలి. మంగళ బుధవారాల్లో అపవాదులు, అపనిందలు, సమస్యలు వంటివి ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా అదృష్టం మీ వెంటే ఉంటుంది. గమనిస్తూ ఉండండి. కొత్త వ్యవహారాలు చేపట్టండి. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి, మత్స్య వ్యాపారస్తులకు, కోళ్ళ వ్యాపారస్తులకు, గొర్రెల వ్యాపారస్తులకు కూడా అనుకోని అభివృద్ధి ఉంటుంది. రొయ్యల వ్యాపారస్తులకు కూడా అనుకోకుండా కలిసి వస్తుంది, బాగుంటుంది. రైతులకు లాభదాయకంగా నడుస్తుంది. మందులు, ఎరువులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఈ వారమంతా కూడా అనుకోకుండా మంచి రాణింపు లభిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి మాత్రం సమస్యలు తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్లేడర్లకు, ప్లేడర్ గుమస్తాలకు కూడా పురోభూర్తి రాణింపు లభిస్తుంది. ప్రముఖులు, పెద్దలు మీ సహాయ సహకారాలు ఈ వారం అందిస్తారు. ఈ వారం అంతా కూడా జయప్రదంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని గులాబీ పూలతో, మంకెన్న పూలతో పూజించి ఆరాధించండి. సర్వదా శుభం కలుగుతుంది. ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు బంగారుపు వర్ణాలు కలిగిన దుస్తుల్ని ధరించుకు వెళ్ళండి. గోల్డ్ కలర్ కలిగిన దుస్తుల్ని ధరించకండి. జయం మీ వెంటే ఉంటుంది. ఈ ధనుర్రాశి వారికి గురు శుక్రవారాల్లో కొంతమంది మాట తీరు రుచించదు. మీకు మంచి మంచి సలహా సహకారాలు అందిస్తారు, అయినా కూడా మీకు ఎక్కదు. మీరంతా ఆలోచనలు విచిత్రంగా నడుస్తుంటాయి. ఈ వారం అంతా ఎదుటివారి ఆర్థిక విషయాల గురించి, ఎదుటివారి విషయాల గురించి, ప్రేమ వ్యవహారాల గురించి అధికంగా ఆలోచిస్తారు. విద్యార్థులు కాలాన్ని వ్యర్థం చేయకూడదు. విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించాలి. ధ్యాస జయంతో విద్యార్థులు ముందుకు సాగినట్టయితే అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయుల్ని కానీ, ప్రిన్సిపాల్స్ని కానీ తక్కువ అంచనా వేసి మాట్లాడటం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్ష పరిశోధకులకు, శాస్త్రజ్ఞులకు, గణిత రంగాల్లో వారికి, సైన్స్ రంగాల్లో వారికి ఈ వారం అంతా కూడా గుర్తింపు రాణింపు లభిస్తుంది. కొంత ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటారు ఈ వారం. కొంతమంది హామీలు ఉండమని, లేదా కొంతమంది ధనం ఇప్పించమని మిమ్మల్ని అర్థిస్తారు. అవి ఏమన్నా చేసినట్టే మీరు సమస్యలోకి కూరుకుపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి, నిత్యావసర స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పేవన్నీ విని ముందుకు సాగుతూ ఉండండి. జయదాయకంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోయినప్పటికీ కూడా జయం మిమ్మల్ని నివారిస్తుంది. దూరపు ఆలోచనలు చేసి ముందుకు సాగి జయం పొందండి. ఈ వారం లక్ష్మీ నరసింహస్వామిని కనుక పూజించి ఆరాధించినట్టయితే సర్వ దోషాలు మీకు తొలగిపోయి జయించే. ఈ మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు లైట్ బ్లూ కలిగిన దుస్తుల్ని ధరించుకు వెళ్తూ ఉండండి. అనుకున్నది సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఏదో అవకాశం చేద్దాకా వచ్చి జారిపోతుంది అన్న మనవేదనకు లోనవుతారు. ఒక్క శనివారం నాడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. మిగతా వారం అంతా కూడా మీ వెనకే ఉంటుంది. జయప్రదంగా నడుస్తుంది. ధనం మూలం మీదం జగత్తన్న వాస్తవాన్ని ఈ వారం మీరు గ్రహించగలుగుతారు. అనుకోకుండా
ధనం చేతి నిండా పుష్కలంగా ఉంది. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. రుణాలు ఏవి ఉన్నా తీర్చి పారేస్తారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కొంచెం కళ్ళు నొప్పులు వంటివి అధికమవుతాయి. స్త్రీలకు కొంచెం మనోవేదన పెరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి, ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. మీ కళత్ర ముండి వైఖరి మీకు ఎంతో ఆవేదనని కూడా కలిగిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు ఈ వారం అనుకూలమైన వారం కాదు. నిర్మాణ పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐరన్ స్టాకిస్టులకు, సిమెంట్ స్టాకిస్టులకు మంచి అభివృద్ధి ఉంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించగలరు. లక్ష్మీనరసింహస్వామిని కనుక పూజించి ఆరాధించి అర్చించినట్టయితే, నేలపు శంకు పూలతో పూజించి అర్చించినట్టయితే, కలవ పువ్వులతో పూజించినట్టయితే సర్వదోషాలు తొలగిపోతాయి. ప్రముఖుల్ని పెద్దల్ని కలుసుకుంటారు, ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ వారం అంతా కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించినట్టయితే సర్వదా పురోభూర్ది ఉంటుంది. పదవి పై చదువుల పట్ల ఏకాగ్రత వహించి జయం పొందండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అందరికీ సహాయం చేస్తారు. ఈ వారం ఎంతో యోగదాయకంగా నడుస్తుంది. ఈ కుంభరాశి వారికి అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం వల్ల ఓసారి మీరు ఎడ్జస్ట్ అవ్వలేకపోవడం, ఆరోగ్యంలో ఇబ్బందులు రావటం, పిక్కల నొప్పులు కాళ్ళు నొప్పులు వంటివి అధికమవటం, ఆవేదనకు లోనవటం వంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో వైద్యుల సలహా పొందండి. వైద్యులు చెప్పే మందులు సక్రమంగా చక్కగా వాడండి. ఆరోగ్యం చేకూరుతుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆది సోమవారాల్లో ఊహించిన ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది, రుణం అందుతుంది. చిన్న చిన్న సమస్యలని కూడా తేలిగ్గా పరిష్కరించేస్తారు. ఐటీ రంగాల్లో వారికి, కంప్యూటర్ రంగాల్లో వారికి, చేతి పని వారికి, వృత్తుల్లో వారికి, కలంకారీ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం ఎంతో యోగదాయకంగా నడుస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వస్తువులు పోవటం, సమస్యలు ఎదుర్కోవటం వంటివి ఈ వారం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కడత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కళారంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. విదేశాలు వెళ్లాలనే కోరిక అధికమవుతుంది విద్యార్థులకు. విద్యార్థులు జయం పొందగలుగుతారు. పెద్దల్ని ప్రముఖుల్ని కలుసుకుని వాళ్ళని ప్రసన్నం చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులకు మాత్రం మార్పులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చాలామంది గమనిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించండి. పోస్టల్ రంగాల్లో వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వారం అంతా కూడా మీకు అనుకోని అభివృద్ధి, జయము, పురోభివృద్ధి ఉంటుంది. ఈ మీనరాశి వారికి మంగళ బుధవారాల్లో అనుకోని మాట తీరు మీకు ఎంతో ఇబ్బందిని, చికాకుని కలిగిస్తాయి. కొంతమంది మిమ్మల్ని ఉద్రిక్కపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్య అంటూ ఏదీ లేదు, పురోభివృద్ధి అంటూ ఏదీ ఉండదు. ఉద్యోగస్తులకు మాత్రం శ్రమాధిక్యత అధికమవుతుంది. స్థాంచలనం జరిగే అవకాశం ఉంది, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుండండి. ప్రైవేట్ రంగంలో వారికి బాగా కలిసి వస్తుంది. అప్పుడప్పుడు వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగినా ఇప్పుడు వ్యాపారాలు మంచిది కాదన్న వాస్తవాన్ని గ్రహించండి. అనుకోని ఇబ్బందులకు లోనవుతారు. నిర్మాణ పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐరన్ స్టాకిస్టులకు, సిమెంట్ స్టాకిస్టులకు, ఇసుక స్టాకిస్టులకు, ఇటుక స్టాకిస్టులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా ఒకటి ముందుకెళ్తారు. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాలు, బంగారం, వెండి వంటివి కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ ముఖ్యుల కోసం మంచి మంచి పథకాలు, ప్రణాళికలు వేస్తారు. పికిల్ వ్యాపారస్తులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. మామిడి వ్యాపారస్తులకు సమస్యలు అధికమవుతాయి. ఈ వారమంతా కూడా చాలా యోగప్రదంగా నడుస్తుంది. భయపడాల్సిన పని లేదు. లక్ష్మీనరసింహస్వామిని కనుక
పూజించి ఆరాధించి అర్చించినట్టయితే సర్వదోషాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన పనులు మాత్రం మీరు చేపట్టేటప్పుడు ముదురాకుపచ్చ దుస్తుల్ని కనుక మీరు ధరించి పెట్టినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ వారం అంతా కూడా శ్రమాధిక్యత అధికం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగంలో వారికి, వ్యవసాయదారులకు, మందులు రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ వారం చాలా జయప్రదంగా ఉంటుంది. మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం. అలాగే నృసింహ జయంతి నాడు ప్రతి వారు కూడా లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆరాధించి అర్చించినట్టయితే సర్వదోషాలు తొలగిపోతాయి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అప్పటి వరకు సెలవు.